నా చెల్లెల్ని ఎత్తి నేరం పెట్టుకుని నీ భార్య ఉసురు పోసుకున్నాను రా. నేను చేసిన తప్పుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇచ్చిన మాట కట్టుబడింది, ఎన్ని కష్టాలు పడింది, రూప చేసిన తప్ప. తోటి కోడలు కడుపు పండాలని పూజలు వ్రతాలు చేసిన పిల్ల తోటి స్నేహితురాలికి ఈ పాటి చేయడం నేరవా? అల్లుడు గారు, ఇప్పుడైనా నా కూతుర్ని అర్థం చేసుకున్నారా? కళ్యాణి, లోపలికి వెళ్ళి రూప పెట్టి తీసుకురా, తన ఇంటికి వెళ్తుంది. మీ కోపానికి కారణం చెప్పండి, తలుపు తీయండి, దయచేసి చెప్పేది కొంచెం వినండి, తలుపు తీయండి. సూర్యారావు గారు, ఈ క్షణం నుంచి మీ అమ్మాయికు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను దీనికి విడాకరిస్తున్నాను. మీ పేరు మీద అర్చన చేయించానండి ప్రసాదం. తీసుకో అమ్మా, తీసుకో అమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నావు? నిన్ను మనస్ఫూర్తిగా నేను క్షమిస్తున్నాను. ఒక స్నేహితురాల్ని కాపాడడం కోసం ఇంత నరకాన్ని కొని తెచ్చుకున్నావు. ఈ చిన్న నిజం నాకు ఎప్పుడో తెలుసుంటే ఇవన్నీ జరిగేవి కావుగా. ఈ చిన్న నిజం నన్ను అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరప్పుడే చేయొచ్చుగా. కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతుంటే ఇంకా తెలుసుకోవడానికి ఏముంది? అవి తప్పుడు సాక్ష్యాలని తేలిపోయింది కదా, ఇప్పుడు తప్పెవరదండి? నువ్విప్పుడు నిర్దోషివని నేను ఒప్పుకుంటున్నాను రూపా. ఇప్పుడు కాదండి, నిన్న నిర్దోషిని, మొన్న నిర్దోషిని, ఎన్నటికీ నిర్దోషిని. మీకొక రుజువు దొరికింది కనుక నేనిప్పుడు నిర్దోషిని అంటున్నారు. దొరకకపోతే జీవితాంతం దోషినేనా? ఒక ఆడది పెళ్లికి ముందు అభాషణ చేయించుకుందని తెలిస్తే ఏ మగాడు సహించాడు రూపా? అబార్షన్ నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నమైనా చేయని మగవాణ్ణి ఆడది సహించాలా అండి? ఈ వాదించే తెలివితేటలు వరలక్ష్మి వ్రతం నాడు ఎందుకు లేకపోయాయి రూపా? నాకప్పుడు లేవండి తెలివితేటలు, అనుభవం మీద ఇప్పుడే వచ్చాయి. నాకు తెలివితేటలు ఉండకూడదు, నాకు గతం ఉండకూడదు, స్వగతం ఉండకూడదు, నాకంటూ జ్ఞాపకాలు ఉండకూడదు, నా సొంతానికి కొన్ని అనుభవాలు ఉండకూడదు. నేనొక తెరిచిన పుస్తకంలా ఉండాలి. పట్టలు వేసి ముయ్యకూడదు, చెదపట్టిన కాగితాలు తులపకూడదు, చెదిరిపోయిన పేజీలు చేర్చకూడదు, ఒక వాక్యం అండర్లైన్ చేయకూడదు, ఒక అక్షరం తుడిపేయకూడదు. మీ చేతనే తెరవబడి, చదవబడి, విడమరచబడి, విమర్శించబడి, నలిగిపోయి, మాసిపోయి, చివరికి మీ చేతిలోనే చేరిపోవాలి నా బ్రతుకు. ఏమండి, నిండు నూరేళ్ళు నాకు అండగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే కదా మీరు. నా స్నేహితురాలికి సహాయపడటం 20 ఏళ్ల నా చిన్న జీవితంలో ఒక మచ్చ అయితే దాన్ని తొలగించడానికి ప్రయత్నించాలే గాని లేని మచ్చలు వెతికి పట్టుకొని నన్ను 80 ఏళ్ళు ఉరి తీయకూడదండి. అయితే ఏమిటి రూపా నీ నిర్ణయం? భర్తకి ఒకే ఒక అనుబంధం భార్య, అది తెంచుకోగలడు, పెంచుకోగలడు. కానీ భార్య కట్టుబడేది భర్తకి మాత్రమే కాదు, ఇల్లు, పిల్లలు, బంధువులు, మమకారాలు, సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్లు. ఇల్లానికి ఇవన్నీ కావాలి, వీటన్నిటికీ ఒక ఇల్లాలు కావాలి. వీటిని తెంచుకుని పోవడం శంపరితనమే గాని జీవన చదరంగంలో గెలుపు కాదు. ఎన్ని సమస్యలొచ్చినా నా భర్తని నేను మనసారా ప్రేమించడం నాకు సమస్య కానంత వరకు నేను ఎన్నుకునే మార్గం ఒక్కటే, అది ఇదే.